భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద దీక్ష శిబిరంలో ఎంఆర్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కూరపాటి రవీందర్ ఒక్కరోజు మహాదీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్ష శిబిరానికి పలువురు నాయకులు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరగా కట్టించి ఇవ్వాలని, బ్యాంకు లింకేజీ లేకుండా డైరెక్ట్గా ఎస్సీలకు లోన్లు కేటాయించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు భారత రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఈ దీక్షను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు మాజీ జడ్పీటీసీ పరంజ్యోతిరావు నిమ్మరసం ఇచ్చి ఈ దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, మహిళలు, ఎంఆర్పిఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీలు అందరికీ సమన్యాయం 50%కి మించకుండా రిజర్వేషన్లను వర్తింపజేయాలని చెప్పి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ఈ ఒక్కరోజు దీక్ష మహాదీక్ష కార్యక్రమాన్ని మాలమహానాడు భద్రాద్రి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చౌక్ నందు ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు 50% రిజర్వేషన్లు మించకుండా అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయాలని, ఇవ్వాలని, అలాగే దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు త్వరితగతిన కట్టి ఇవ్వాలని, అందరికీ జేబీములు. మాలమహనాడు నిరుద్యోగ జేఎన్సీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన దీక్షకి వచ్చేసిన వంటి నాయకులందరికీ, సంఘాల వారికి వచ్చిన వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇది ఇప్పుడు ప్రారంభం మట్టుకైంది. మరి అందరూ కలిసి వస్తే అందరితో పాటు భారీ ఎత్తున చేయాలని ఒక ఆలోచన ఉన్నది. అందరూ కలిసి కట్టుగా దీన్ని ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క జై భీములు. భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి ఉల్లంఘన ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది. రాజకీయ పార్టీలు వాటి ఏలికలు చేసినటువంటి తప్పిదాల వలన గత 20 సంవత్సరాల నుండి కూడా ఎస్సీలు పూర్తి స్థాయిలో నష్టపోయి అసలు రిజర్వేషన్ అంటే ఏంటి అనే ప్రశ్న తలెత్తింది. భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు భారతదేశం మొత్తం మీద కూడా ఎస్సీలకి అమలు జరుగుతాయి. అదేవిధంగా బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మైనార్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి. ఇతర వర్గాల వారికి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి.